సార్ మీరు ఇందాక చెప్పినట్టుగా బొగ్గుతో మనం పళ్ళు తోముకునే వాళ్ళము, అవన్నీ అంటే నేను నా చైల్డ్హుడ్ ఉన్నప్పటి నుంచి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. బట్ నేను పెరుగుతూ వస్తున్న కాలం కొద్దీ అవన్నీ ఇట్లా కనుమరుగైపోయాయి అన్నమాట. సో మా జనరేషన్కి ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేసుకోబోతున్నారు? ఇట్లాంటివన్నీ అంతరించిపోతున్నాయి అంటే కొన్ని కల్చరల్ ఎథిక్స్ అనేటివి. సో అవి ఇప్పటికీ అంటే ఈ జనరేషన్ వరకే ఈ విధంగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేసుకోబోతుంది? మీరు అడిగింది యాక్చువల్గా టోటల్గా ఒరిజినల్గా ఎవరైతే మనుషుల కనెక్ట్ ఉండను భూమికి, మనిషికి, పర్యావరణానికి, మనిషికి అయితే కనెక్ట్ ఉండను, అది ఎస్పెషల్లీ చిల్డ్రన్, ఆ నేచర్ కనెక్ట్. ఈవెను నేను చిన్నగా ఉన్నప్పుడైనా కనీసం మట్టిలో ఆడుకున్నాం గోటిలని. ఇప్పుడు మామూలుగా షేక్ హ్యాండ్ ఇస్తేనే శానిటైజర్ రుద్దుకునే రోజులు వచ్చినాయి. ఇంకా అంటే ఇంకా మట్టి కనెక్టెడే చేయనిస్తారు. మనిషి శ్రీకృష్ణుడు కూడా ఇంత మన్ను నోట్లో వేసుకుండు, వాళ్ళ అమ్మ వచ్చి నోరు తెరవురు అంటే యశోద, నోరు తెరిస్తే బ్రహ్మాండం కనబడ్డది, అంటే టోటల్ గ్యాలక్సీ అన్నీ కనబడుతున్నాయి. అంటే ఇంత చిన్న మట్టిలో కూడా ఎంతో ప్రపంచం ఉంటుందని చెప్పనీకే. ఎన్ని జీవులు ఉంటాయి అందులో, ఎంత పొలం ఉంటుంది, ఎంత మినరల్స్ ఉంటాయి, ఎంత సాయిల్ ఉంటుంది. ఇది మనకి జ్ఞానము కొంచెం తక్కువ ఉన్నది పిల్లలలో, ఈరోజు ఉన్న పిల్లలలో. సో ఈ నేచర్ కనెక్ట్ మనకు యాజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యాజ్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళను ఎస్పెషలీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు వల్నరబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్పెషల్ ప్రోగ్రామ్స్ మనం అక్కడ ఇంట్రడక్షన్ చేయాలి. ఆ స్పెషల్ ప్రోగ్రామ్స్లల్లా వాళ్ళను కంప్లీట్గా ప్రతి స్టూడెంటు ఇన్ని నెలలు ఒక అడి అటవీ ప్రాంతంలో ఉండాలి, లేదా ప్రతి చైల్డ్ ఇన్ని చెట్లనన్నా పెంచి ఉండాలి, ప్రతి చైల్డ్ టోటల్గా ఈ పర్యావరణంలో ఉన్న బయోడైవర్సిటీ మీద కానీ, రిసోర్సెస్ మీద కానీ, బయోటిక్ అబయోటిక్ రాళ్ళు, రప్పలు, పిట్టలు, పుట్టలు, చెట్లు, చేమలు, వాగులు, వంకలు, గుట్టలు అన్నిటి మీద వారికి ఒక కాన్షియస్నెస్ ఉండాలి అని ఒక జనరేషన్కి అంటే మనం అది క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఎస్పెషలీ అడల్ట్ లైఫ్ నేచర్ సెంట్రిక్ కాకుండా మెటీరియలిస్టిక్ సెంట్రిక్ తర్వాత కంప్లీట్ డీవియేషన్ అయిపోయింది ఈరోజు. లేదు మళ్ళా గెట్టింగ్ దోస్ వాల్యూస్, కనెక్టింగ్ చిల్డ్రన్ బ్యాక్ టు నేచర్ అనేది మనము టోటల్గా సిస్టంలో ఈ చేంజెస్ తేవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అందరికీ జాబులు దొరుకుతాయని రూల్ లేదు, అన్ని వనరులు ఈ భూమి మీద లేవు ఇయ్యడానికి కూడా. ఎందుకంటే భూమి మీద ఇప్పుడున్న పాపులేషన్ చాలా ఎక్కువగా, ఇంకో భూమి మనకు అవసరం ఇమీడియట్గా ఒకవేళ సుస్థిరత కావాలి అని. అంటే మనము నిజంగా ఒక స్టోరీ చెప్తా నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెట్టును చూస్తున్నా, ఆ చెట్టు మీద ఒక పిట్టను చూస్తున్నా, ఆ పిట్ట చాలా బ్యూటిఫుల్గా పాట పాడుతున్నది, అది నేను వింటున్నా. నెక్స్ట్ జనరేషన్లో ఓన్లీ చెట్టును చూపెడుతున్నా కానీ పిట్టను లేదు, కానీ ఇదే పర్యావరణం అని ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నా. తర్వాత జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తున్నా, ఆడ చెట్టు కూడా లేదు, పిట్ట కూడా లేదు, ఇంకేదో చెత్త ఉన్నది, ఇదే పర్యావరణం అని చెప్తున్నా. అంటే ఈ థర్డ్ జనరేషన్కి వచ్చేటాకలా చెట్టును పిట్టను ఎత్తుకుతలేడు, కొంచెం పెద్దగా అయినాక ఇక్కడ చెత్త కుప్ప ఉండే, ఆ చెత్త కుప్ప ఎక్కడ పోయిందని బాధపడుతుండు మనిషి. అంటే ఒరిజినల్గా ఇది ఒక అడవి, ఈ అడవిలో ఎన్నో క్రూర మృగాలుండే, లేదా ఈ అడవిలో ఎన్నో రకాల జీవాలుండే, ఇక్కడొక మంచి ఆహ్లాదమైన వాతావరణం ఉండే, ఎంతో బ్యూటిఫుల్ నేచరు, రాక్స్ ఇవన్నీ ఉండే అనేది ఏడుంది. మనకు ఆ కంప్లీట్గా టైం లైన్లో చూస్తే ఒకప్పుడు ఉన్న పరిస్థితి కంప్లీట్గా మాయమైపోయి కొత్త పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ చేంజెస్ అనేది చాలా ఫాస్ట్గా మనం చేసినాము. ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో పర్యావరణ కాన్షియస్నెస్ ఒరిజినల్గా,
కొంతమంది ఇప్పుడు ఒక వ్యవసాయ క్షేత్రంలో అంటే పంటలు పొలాల మధ్యన పోయి సెల్ఫీలు దిగుతుంటారు. ఒరిజినల్గా ఆడ పంటలు ఉండేనా? ఆడ పెద్ద అడవి ఉండే. సరే, మనకు ఆహారం కావాలే కాబట్టి మనం ఏదో అడవి నరికి పొలం చేసుకొని ఇంత పంట వండించుకున్నాం. ఓకే, కానీ అది అతిగా పోయి ఏది అసలు పర్యావరణం ఒరిజినాలిటీ అనేది లేకుండా ఓన్లీ పంట పొలాలే మన వాతావరణం మన లెవెల్కి పోవడం అనేది కూడా తప్పే కదా. సో అందుకే నేను విడమరిచి రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. సో ఈ కాన్షియస్నెస్ మనకు మిస్ అవుతున్నాం సమ్వేర్. ఐ థింక్ ఈ కాన్షియస్నెస్ మనము టోటల్గా తేవాల్సిన అవసరం ఉంది. పర్యావరణం అనే ఎడ్యుకేషన్ ఏదైతే సిస్టంలో ఉన్నదో పిల్లలకు చెప్పే దాంట్లో అది మీద మీద 4 మార్కులు వేయనికే కాదు, పాస్ చేయనికే కాదు, బట్ బియాండ్ దట్ వాళ్ళ నిజంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. ఫండమెంటల్ డ్యూటీస్ మన కాన్స్టిట్యూషన్లోనే ఉన్నది, అది ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వింగ్ ఆఫ్ అవర్ ఓన్ ఎన్వైరన్మెంట్స్ అనేది ఉన్నది. సో ఎట్లయితే నీకు రైట్ టు లీవ్ అనే రైట్ అడుగుతున్నావు ఒక దేశంలో ఉన్నప్పుడు, అట్లనే నీ డ్యూటీస్ పరంగా కూడా నీవు ఈ బాధ్యతలు నిర్వర్తించాలే అనే దాంట్లోనన్నా ఇది మనం చాలా స్ట్రెంగ్తెన్ చేయాల్సి ఉంది. ఇంకోటి స్ట్రింజెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ లాస్. ఇది లా పరంగా ఉన్నది, జడ్జ్మెంట్స్ ఉన్నాయి, బట్ కంప్లయన్సెస్ లేవు. అక్కడ ఆల్ ఇండస్ట్రీస్ కానీ, ఆల్ పొల్యూటర్స్ కానీ, ఇండివిజువల్ లెవెల్ నుంచి ఇన్స్టిట్యూషనల్ లెవెల్ నుంచి కానీ, గవర్నమెంట్స్ కానీ, ఎవరైనా సరే, ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ, ఐ థింక్ దే హ్యావ్ టు రెస్ట్రిక్ట్ దేర్ పొల్యూషన్స్. అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్కడో పొల్యూట్ అవుతున్న ఇండస్ట్రీని తెచ్చి ఇక్కడ వాళ్ళకి ట్యాక్స్ రాయితీలు ఇచ్చి వాళ్ళని ఇంటి పక్కన పెట్టుకొని ఆ పొల్యూషన్ని మన ప్రజల మీద రుద్ది ఏదో మేము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, మేము జాబులు ఇస్తున్నామని అలాంటివి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఈ టోటల్ కాన్షియస్నెస్ కూడా రైట్ ఫ్రమ్ ద చైల్డ్ టు ఎట్ ఎవ్రీ లెవెల్ మనం క్రియేట్ చేయాల్సింది ఉంది. ఇదేందో ఊడ్చుకపోనికే 2 రోజులు వచ్చిన వాళ్ళం కాదు. మనం పుట్టినాం, మన తర్వాత కూడా 100 జనరేషన్స్ ఉంటాయి. మన పిల్లలే కదా ఉండేది, మన జనరేషన్సే ఉండేది, మన పర్యావరణమే కదా, మన బయోడైవర్సిటీ కదా, అవన్నీ ఉంటేనే కదా వీళ్ళు బతికేది. ఓన్లీ ఇండివిజువల్గా మనిషి బతాడా? ఇది బతకడు కదా. సో అందుకే ఇవన్నీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇమీడియట్గా దీని మీద వర్క్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని అంటున్నాను.